हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू एमडी टीवी वेज फूड चैनल एला अंदरू बागुन्नारा ईरोजु मन चैनल रेसीपी वच्चेसी स्कूल की मन की अम्मल की चाला ईजीगा उंडे पिल्लल टेस्टीगा तिंडानिकी ईरोजु मी कोसम ओक रेंडु रेसीपीस तीसुकोच्चानमाट राइस ऐटम्स लंच बॉक्स वी ओकटी आलू फ्राइड राइस नेक्स्ट वच्चेसी पुदीना कोत्तिमीर राइस अन्नमाट मुंदुगा अयिते मनं आलू राइस चूपिस्तानु मीकु मीडियम साइज़ गा कट चेसुकुन्न आलू मुक्कलु पैन पोट्टु तीसेसी ఒకసారి కడిగేసి క్లాత్ తో నీట్ గా తుడిచేసుకొని పక్కన పెట్టుకోండి దీని వల్ల ఆయిల్ చిందకుండా ఉంటుంది తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆలూ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్ లో పక్కన తీసేసుకోవాలి అదే ఆయిల్ లో ఇప్పుడు మనం కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర చిన్న ఆవాలు వేసాను నేను ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసేసాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ వచ్చేసి మనకి చాలా సింపుల్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారన్నమాట ఎక్కువగా ఆలూ ఫ్రై తింటూ ఉంటారు దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అవ్వాలి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి నేను ఈ చెప్పే మెజర్మెంట్స్ అన్ని కూడాను మీకు 1 కప్ రైస్ కి చూపిస్తున్నాను అలాగే పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం యాడ్ చేసుకోండి ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి అదే కారం గల మిర్చి అయితే కొంచెం మీరు salt కారం వేయకపోయినా అవసరం లేదు ఓకేనా కొంచెం ధనియాల పొడి టేస్ట్ కి సరిపడా salt ఇలా వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని బాగా మిక్స్ చేయాలి మసాలాలన్నీ తాలింపు కూడా అన్నానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి రెగ్యులర్ గా మనం ఇంట్లో వండే రైస్ తోనే చేశాను నేను కూడాను ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసుకున్న आलू पीसेस उन्नाई कदा आलू पीसेस याड पैन लाइट कोत्तिमीर याड इवन्नी वेसिन तर्वाता कोद्दिगा लेमन ज्यूस वेसुकोनी बागा कलुपुकोवाली कलिपेटप्पुडु मात्रं स्टव हाई फ्लेम लो पेट्टेसी कलिपेस्ते मनकी मसालालन्नी अवन्नी कूडा बागा पट्टेस्तायि अन्नमाट रैस की आ तर्वाता स्टव आपेसी रैस अनेदी इप्पुडु मनं पक्कन पेट्टुकोनी इदि कोंचें चल्लारिन तर्वाता बाक्स लोकी शिफ्ट चेसुकोवाली ई बाक्सेस अनेवि मनकी मामूलु प्लास्टिक कादंडी मंचिदे క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి తీసుకున్నాను చాలా బాగుంటుంది అలాగే ఇంకొక రెసిపీ వచ్చేసి మనకి పుదీనా కొత్తిమీర రైస్ చేసాం అన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఇంచు అల్లం ముక్క అలాగే 4-5 వెల్లుల్లిపాయలు ఒక అరకట్ట కొత్తిమీర అరకట్ట పుదీనా నీట్ గా క్లీన్ చేసి వేసేసుకోండి ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రైస్ కూడా మనకి చాలా సింపుల్ గా అయిపోతుంది అన్నమాట ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక కడాయి పెట్టుకొని దీంట్లో కూడా 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పిరికెడు పల్లీలు ఒక పిరికెడు జీడిపప్పు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ రైస్ కి వేస్తే జీడిపప్పు లేని వాళ్ళు ఓన్లీ పల్లీలేనా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కూడా మనం ఆనియన్స్ పచ్చిమిర్చి సేమ్ ఆలూ రైస్ లోకి ఎలా వేసామో ఆలూ ఫ్రైడ్ రైస్ లోకి పుదీనా రైస్ కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోండి సిమ్ లో పెట్టేసి బాగా మిక్స్ చేస్తే మనకి కొద్దిగా salt వేసి మిక్స్ చేసినట్టైతే సిమ్ లో పెట్టి చాలా తొందరగా ఫ్రై అవుతాయి జీడిపప్పు పల్లీలు కూడా కొంచెం ఉప్పు తగిలినప్పుడు తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఈ పేస్ట్ వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టి ఆ పచ్చి వాసన అంతా పోయి పుదీనా కొత్తిమీరలోది ఆయిల్ కొంచెం మనకి సైడ్ కి ఆయిల్ బబుల్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీంట్లో కూడా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా మనం ఇంట్లో ఇదే వండుతాం కాబట్టి అదే అన్నాన్ని చల్లార్చుకొని వేడన్నం గాని మిగిలిన అన్నం గాని ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట ఈ రైసెస్ అనేవి ఇంకా చాలా వెరైటీ చేసుకోవచ్చు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే నాన్ వెజ్ ఛానల్ లో కూడా మనకి పిల్లలకి నాన్ వెజ్ కొంచెం ఇష్టపడే వాళ్ళకి కూడాను స్కూల్ కి లంచ్ బాక్స్ కి చాలా ఈజీగా ఉండే రెసిపీస్ పోస్ట్ చేస్తాను చూడండి స్నాక్స్ రెసిపీస్ కూడా ఉంటాయి ఓకేనా రైస్ వేసిన తర్వాత సిమ్ లో పెట్టేసి మనకి ఆ మసాలాలన్నీ పుదీనా అది కూడా బాగా పట్టేలా కలుపుకొని లాస్ట్ లో కొంచెం 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి ఇది కూడా కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనం లంచ్ బాక్స్ లోకి తీసేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీస్ అన్నమాట
పిల్లలు ఇంటికి ఖాళీ బాక్స్ తీసుకొచ్చేస్తారు, ఇలా మనం రెడీ చేసి పెట్టేసామంటే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోనే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఎగ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ తినే వాళ్ళు ఇంకా మ్యాంగో రైస్, లెమన్ రైస్, మసాలా రైస్, అలాగే మీల్ మేకర్ రైస్, చాలా వెరైటీస్ ఉంటాయి. ఆకుకూరలతో కూడాను, పులావులు అవి కూడాను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడైతే రెండు బాక్సుల్లో మా దీవెన్ బాబుకి, దీవెనమ్మకి పెట్టేసి మార్నింగ్ పెట్టినా సరే ఆఫ్టర్నూన్ తినే లంచ్ టైం వరకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి మామూలు అన్నం కలిపెట్టిన దానికంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, పిల్లలకి నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్.